యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నానా, వాళ్ళని సపోర్ట్ చెయ్యాలని చూసినా, ఈ విషయంలో నా మాటకి అద్దు చెప్పినా, మిమ్మల్ని కూడా వద్దనుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి సమ్రాట్, శ్రీవల్లికి సపోర్ట్ చేస్తే మమ్మల్ని వదులుకుంటావా? డిస్కషన్స్ వద్దు. అమ్మ, శ్రీవల్లి ఇద్దరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అడ్డం వస్తే మీరు కూడా వాళ్లతోనే వెళ్లాల్సి వస్తుంది. అవసరం లేదు. నా నమ్మకాన్ని దెబ్బతీసింది అమ్మైనా సరే నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. అదే నీ నిర్ణయం అయితే మీ అమ్మతో పాటు మేమందరం కూడా వెళ్ళిపోతాంరా. అమ్మ నాన్న లేని ఇల్లు నాకు మాత్రం ఎందుకు? అవంతిక, పాపం తీసుకొచ్చేసేయ్, పదనాన్న వెళ్దాం. ఇప్పుడు నాన్న సామ్రాట్, ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి అందరినీ పంపిస్తున్నావేంటి నాన్న? అది నీకు ఇబ్బందిగా ఉంటే వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మో, ఇప్పుడు ఆ ఇంట్లో జరగబోయేది ఇదే? ఈ సాక్ష్యం చూశాక సామ్రాట్ ఇంట్లో ఎవరినే ఉండనివ్వడు. ఒకవేళ వాళ్ళని నేను సమర్థిస్తే నా కొడుకు నన్ను కూడా ఉండనివ్వడు. అమ్మో, కాబట్టి మనం సైలెంట్గా నడిపించాల్సింది నడిపించి, ఆ తర్వాత నా మాటకు ఎలాగూ ఎదురు సమాధానం చెప్పడు కాబట్టి నాకు ఎవ్వరూ అడ్డు లేకుండా పోయి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. అర్జెంటుగా అబ్బాయికి ఈ సినిమా చూపించాలి. శ్రీవల్లి అపర్ణ, ఇక నీ పని క్లోజ్. నువ్వు పోనివయ్యా బాబు. రాదు, వచ్చినా వాకిలి వరకే. సమయానికి సామ్రాట్ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే రణరంగం మొదలైపోయేది. వాడు వచ్చే వరకు మాత్రమే ఈ ప్రశాంతత. ఈయన గారేంటి చెల్లిని చూసి అలా నవ్వుతున్నాడు? వెరైటీగా నడుస్తున్నాడేంటి? ఈ నిప్పు ఏదో కొంపకి నిప్పు పెడతాడేమో. ఏంటే గాంధారి, మనిషి ఇంటికొచ్చింది కనిపించలేదా? కనిపించిందండి. ఏంటే ఏంటే మాట మింగుతున్నావు? భయం. అబ్బా, ఆ భయమే ఉంటే రాగానే కాఫీ ఇవ్వాలి.
ఏమండి కాఫీ? అతి వినయం దూర్త లక్షణమే. కాఫీ అంటే నీ కాఫీ అందుకోవడానికి నేను లేచి నిలబడాలా? వినయం మీరే వద్దన్నారుగా. అతి వినయం వద్దన్నాను, సగం వరకు వంగు చాలు. నీ మొహన కాఫీ పొయ్యం వేపుకు తింటున్నావు కదా దరిద్రుడా. ఏంటే తిట్టుకుంటున్నావా? నేనా? అబ్బే లేదండి. లేదా? అయితే పో. మళ్ళీ ఏంటి? ఏంటి అరుస్తున్నావు? పిలిచారు కదా అని. నేను పిలిస్తే నువ్వు అరవాలా? చెప్పండి. చిరాకు పడుతున్నావేంటి? నేనా? అయ్యో లేదండి. చేతిలో కాఫీ పెట్టి వెళ్ళిపోతున్నా. మధ్యాహ్నం ఏం కావాలో అడగవా? ఏం కావాలండి మధ్యాహ్నం? ఎక్కువ తింటే గతికితే. అదే ఏం తింటారండి? ముక్క లేకుండా ముద్ద దిగదే ఈ నిప్పు నాగరాజుకి. మటన్ తెప్పించి బిర్యానీ చేయి. అలాగే. ఎక్కువ చేయకు, ఈరోజు ఇంట్లో అందరూ అన్నం తిరగపోవచ్చు. అంటే ఈ దరిద్రుడు ఇంటికి నిప్పు పెట్టబోతున్నాడా ఏంటి? ఏం చేయబోతున్నాడు? హలో, నానా సామ్రాట్ త్వరగా రా. ఈరోజుతో ఈ ఇంట్లో నాకు అడ్డే లేకుండా పోతుంది. నాన్నా వచ్చావా? ఉండు పెద్ద నాన్న, ఫ్రెష్ అయ్యి వస్తాను. అబ్బా ఇది చూసాక నెత్తి మీద హాయిగా నీళ్లు పోసుకోవచ్చు నాన్న. ఏం పెద్ద నాన్న, ఏం చూడాలి? ఒక్క నిమిషం నాన్న. వసేవ్ ఎక్కడ తెచ్చావే, త్వరగా తగలడు. ఇదిగో మరదలమ్మా, మరదలమ్మా ఒకసారి రండి. రఘుపతి తమ్ముడు రండి, త్వరగా రండి రండి రండి. ఇప్పుడు దాకా నీకు ఓ విషయం చెప్పాలని చూశాను నాన్న, నువ్వేమో వినలేదు. ఏం వినలేదు? సరే ఇప్పుడు చెప్పు. నేను చెప్పడం నువ్వు నమ్మకపోవడం కాదు నాన్న, ఈసారి నువ్వు కనులారా చూడాలి. నువ్వే కాదు వీళ్ళందరూ కూడా చూడాలి. ఇది చూశాక నువ్వు మామూలుగా ఉండవు నాన్న, అలాగే వీళ్ళు కూడా షాక్ అయిపోతారు. నాది గ్యారంటీ. ఏంటి పెద్ద నాన్న అది? చూడు చూడనా. అబ్బా మధ్యలో వీడొకడం. నానా చూడు. ఎవరైనా ఏదైనా అర్జెంట్ కాల్ ఏమో, మాట్లాడు పెద్ద నాన్న. నాన్న ఇది అంతకన్నా అర్జెంటు, నువ్వు ముందు చూడు. పెద్ద నాన్న ముందు నువ్వు మాట్లాడు. సరే నాన్న. హలో ఎవరు? ఏమండి నేను నువ్వా? మీరా? చెప్పండి చెప్పండి. మీకోసం ఎవరు వచ్చారండి? నేను కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. చాలా ముఖ్యమైన పని అంట, ఒకసారి మాట్లాడండి. హలో. ఏంది పెద్ద మామ మాట పడిపోయింది? నువ్వు మీరా? మీరు అక్కడ?
హలో అత్తమ్మా. శ్రీవల్లి, ఎక్కడున్నావే? ఆసుపత్రిలోనే అత్తమ్మా, వస్తున్నా. నువ్వు వచ్చేలోపు ఇక్కడ పంపలు అంటుకుపోయేలాగా ఉన్నాయి. ఏమైందత్తమ్మా? నీ పెద్ద మావయ్య నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది చూసి వీడియో తీసి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సామ్రాట్కి చూపించి నిన్ను ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాడే. సమయానికి సామ్రాట్ ఇంట్లో లేడు. వాడొచ్చాడంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. అత్తమ్మా, మీరేం పరేషన్ కాకుండా పెద్దమామకి మందు నేనిస్తాగా. గా మందు పడితే తేలి కొట్టిన దొంగ లెక్క సప్పుడు చేయకుండా ఉంటాడు. ఏంటి ఆ మందు? చెప్పేది కాదత్తమ్మా, చేసి చూపిస్తా. సరే 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 సరే. ఏంది ఎదురుగా నా మొగుడున్నాడా? మాట సత్యంగా రావట్లే. ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదు పెద్దమామ, మంచిగా నన్ను వీడియో తీసి నా మొగునికి చూపించాలనుకున్నావు కదా. సరే, నువ్వు గనక వీడియో నా మొగునికి చూపించినవంటే సీదా మా సిన్నత్తమ్మని దొరుకుని ఆ ఇంటికి వస్తా. సిన్నత్త అంటే దాక్షాయణత్తమ్మ. ఆడదాంక వచ్చినాక నేనుకుంటానా నీ కథ మొత్తం ఉక్కు కథ లెక్క ఇంట్లో అందరికీ చెప్పేస్తా. అదే పెద్ద మామ, ఆ మాట చెప్దామని ఫోన్ చేసిన. నీ కథ ఏన్నే ఉండాలా, ఇంటికి రావాలా అన్నది నువ్వే డిసైడ్ చేసుకో. బాయ్ పెద్ద మామ. అలాగే అలాగే అలాగే. నేను పొరపాటుని కూడా క్షమించను, అలాంటిది తప్పుని క్షమిస్తానా? ఎవరు పెద్ద నానా? అది ఫ్రెండ్స్, ఇంట్లో పార్టీ ఉందంట, పార్టీకి రమ్మని బలవంతం చేస్తున్నారు. ఆ వీడియో ఏదో చూపించాలన్నావు కదా, ఏంటది? అది ఇచ్చున్నానా? ఏంటిది? అంటే ఇది చూస్తే నానా, మన షాప్ డెవలప్ చేయడానికి నీకేదైనా మంచి ఐడియా వస్తుందేమోనని. దీనికి మన షాప్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమైంది పెద్దనా నీకు? ఎందుకైనా మంచిది, ఒకసారి మీరు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే మంచిది. ఏంటన్నాయా అది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు అందరినీ రమ్మన్నావు? అదేదో సామ్రాటికి చూపిస్తే సరిపోయేది కదా. మీకు అవసరం లేదురే, వెళ్ళు వెళ్ళు. అమ్మో, తిడితే తిట్టాడు, విషయం బయటపడలేదు. అయినా ఈ వీడియో విషయం శ్రీవల్లికి ఎలా తెలిసింది? ఏంటి బావగారు, ఏదో వీడియో చూపిస్తానన్నారు కదా, చూపించండి చూపించండి. ఇదే, ఇది బిజినెస్ సంబంధించిన వీడియోలే అమ్మా. అవును, మధ్యలో ఫోన్ ఏదో వచ్చినట్టుంది. అదే, పార్టీకి రమ్మని ఫ్రెండ్స్ బలవంతం చేస్తాను. సరే వెళ్ళండి వెళ్ళండి. అలాగే.
రమ్మని చెప్పింది ఇంకా రాలేదేంటబ్బా? ఏంది పెద్ద మామా, వస్తావా రావా అనుకున్నా, వచ్చినావులే. నన్నే బెదిరిస్తావా? నువ్వు చెయ్యాలనుకున్నది నేను చేసిన. సాటుగా వీడియో తీసి నా మొగుడికి చూపించి నన్ను బయటికి పంపించాలి అనుకున్నావు కదా. అందుకని నీకు సాతనైంది నువ్వు చేసినావు, నాకు సాతనైంది నేను చేసిన. ఓ వీడియో నా కొడుకు చూపిస్తే ఏమవుతుందో తెలుసుగా. నువ్వు వీడియో చూపిస్తే నేను మనిషిని తీసుకొస్తా కదా. నా మొగునికి వీడియో చూపిస్తే ఏమైతుంది? మహా అయితే ఇంటికి రావద్దు అంటాడు. 4-5 దినాలైనాక మళ్ళీ ఏదో ఒకటి చేసి నేనే వస్తా. కానీ నీ కథ అట్లా కాదు కదా. నీ మాటే వేదం అనుకుంటున్న నా మొగునికి చిన్నత్త గురించి చిన్నింటి గురించి చెప్పిందనుకో, మళ్ళా జీవితంలో నిమోహం చూడరు. ఇప్పటిదాకా నువ్వు నిప్పు అనుకున్న పెద్దత్తమ్మ నువ్వు గిసంటోడివా అని పుట్టింటికి పోతుంది. గప్పుడు ఒంటిగా ఏ ఇంటికి రమ్మని టోలు లేక వీధుల్లో తిరగాలి. శ్రీవల్లి, నా గురించి నీకు తెలీదో? అటు శ్రీవల్లిగా ఇటు అపర్ణగా నాతో చాలా ఆటలాడావు. అలాంటి నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వదలను. నన్ను నువ్వు ఎట్లా పంపిస్తావో గట్లనే నిన్ను నేను పంపిస్తా. పద్ధతిగా ఇంట్లోకెళ్ళి నీ అంతట నువ్వు పోయినవా మంచిగుంటది. ఏంటి, నా కొడుకు ఇంట్లో నుంచి నేను వెళ్ళాలా? నీకేమైనా సొంత కొడుకా? పోనీ నువ్వేమైనా సొంత బిడ్డలకే చూస్తున్నావా? నీ అవసరం కోసం పైసలు గుంజి నీకు ఆయన పంచలు చేరు. శ్రీవల్లి, అరుస్తవేంది? నిజంగా నువ్వైనా మంచి గురించి ఆలోచించేటోడువైతే 100,000 రూపాయలు ఎందుకు కాజేయాలని చూస్తావు? అత్తమ్మ నెక్లెస్ ఎందుకు కొట్టేస్తావు? అది మా సామ్రాట్ డబ్బు, మధ్యలో నీకేంటి? నీ తమ్ముని బిడ్డ మీదే నీకంత హక్కుంటే ఆయన నా మెళ్ళో తాళగట్టిన భర్త, నాకెంత హక్కుంటది? నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానే కదా నీ హక్కు గురించి ఆలోచించడానికి. నేను రావాలి అనుకుంటే నన్నెవ్వరు ఆపలేరు. నేనుండగా నిన్ను ఇంటి లోపల కూడా రానివ్వను. గట్లయితే ముంగట నిన్ను ఇంటికెళ్ళి పంపించేయాలి. ఏంటి, నన్నే ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నావా? పంపిస్తా చూడు. నాతోనే ఛాలెంజా? ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజే. సరే, నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపిస్తావో నేను నిన్ను ఇంట్లోకి శాశ్వతంగా రాకుండా చేస్తాను, చూతువు కాని. సరే, చూడ్డం కాదు, నువ్వు మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకుండా చూస్తా. నా ఇంట్లో నన్ను అడుగు పెట్టకుండా చేస్తావా? సరే చూస్తా. నువ్వు ఆ ఇంట్లో ఎన్ని దినాలుంటావో, నా మూగుని ఇంకెన్ని దినాలు అట్లా మోసం చేస్తావో చూస్తా. అమ్మా, నువ్వెందుకిట్లా నా గురించి ఆలోచించి పరేషాన్ అవుతున్నావు? నా కోసం నువ్వుగిట్లా బాధపడుతుంటే నాకెట్లుండదు చెప్పు. నాకేం కాదమ్మా, ఆయన నన్ను వద్దన్నా గాని ఆ ఇంట్లో అత్తమ్మ పెద్దత్తమ్మ అక్క అందరూ నేను రావాలనే కోరుకుంటుండ్రు. మా ఇద్దరిని ఒక్కటి చేయాలనే చూస్తుండ్రు. కానీ లాభం ఏముంది చెప్పు? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లుడు గారి మనసు మాత్రం మారటం లేదుగా. ఆయన కొన్ని గట్టిగా నమ్ముతారు, గట్లనే నమ్మినాళ్ళ కోసం ప్రాణాలిస్తారు. నన్ను ఆయన తప్పు పట్టేటట్టు చేస్తుండ్రు కాబట్టే ఆయన నాకు దూరంగా ఉంటుండ్రు. నిజం తెలుసుకున్నాక ఒకరు చెప్పే పనిలే, సీత ఆయనే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అల్లుడు గారి మనసు మారి వచ్చేలోపు ఎన్ని అవమానాలు పడాలి. నిన్న కాస్తలో గండం తప్పింది. లేదంటే నీ పరిస్థితి ఏమయ్యేదో చెప్పు. నక్క లెక్క పెద్ద మామ ఆ ఇంట్లో చేరి మా ఆయన ఆయన్ని గుట్టిగా నమ్ముతున్నారు కాబట్టి
ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుండ్రు. ఇలా ఎంతకాలం వాళ్ళ మాటలు వింటూ నిన్ను బాధ పెడతారమ్మా? నువ్వే అంటావు కదమ్మా, రాత మంచిగా లేకుంటే రాముడంతటోడే అడవుల పాలేండని, గిట్ల నా మొగనికి దూరంగా ఉండాలని రాత రాసుంటే దాన్ని అనుభవించాలి కదా. ఆ ఇంటి కోసం, ఆ మనుషుల కోసం, నలుగురిలో నీ భర్త పరువు కోసం నువ్వు పడిన కష్టాలు అల్లుడుగారికి కనిపించటం లేదా?